అంటే సిరీస్ కూడా ఇప్పుడు మేడం ఇప్పుడు అంటే చిరంజీవి సార్ బిడ్డే ఆల్రెడీ మీ బిడ్డే అయితే ఒకటి పెట్టింది ఫింక్ ఎలిఫెంట్ అని. మళ్ళీ ఇది బాస్కు కదా సార్, ఇది గోల్డ్ బాస్కు బాస్కు అంటే ఏదైనా ఎవరైనా గోల్డ్ బాస్కులో పెట్టుకుంటారు కానీ బాస్కే గోల్డ్ ఇది, బంగారు పెట్టే పెట్టెలో బంగారం కాదు. మేడం మంచిగా పెట్టింది సుష్మిత మేడం. అయితే మీరు వాళ్ళు పైసలు పెడుతురా అని మీరు యాస్కెన్ చేస్తురా, మీరు చేస్తురా అని వాళ్ళు పైసలు పెడుతురా? నాకు సంబంధం లేదు మా అని పాప వాళ్ళ చాలా అంటే తను ఇటువైపు ఎప్పుడో చూసుండాలి మా యాక్చువల్ మా అని పాప అంటే మా సుస్మిత. కానీ ఏదో కొంచెం జీవితంలో పెళ్ళైన తర్వాత బోల్డ్ని బాధ్యతలు ఉంటాయి, పిల్లల్ని పెంచాలి. సో పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత నో తను షీ స్టార్టెడ్ చేసింగ్ అవర్ డ్రీమ్. ఓకే నేను మంచి ప్రొడ్యూసర్ అవ్వాలనే ఆలోచన నాకు నచ్చింది. ఎందుకంటే పెళ్ళైన వెంటనే రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ తన ఏదైతే తను అనుకుందో ఒక నిర్మాతగా పేరు తెచ్చుకోవాలి, బాగా చేయాలి, మంచి మంచి అంటే ప్రతి వాళ్ళకు ఒక వాళ్ళదంటూ ఒక మంచి ఐడియా ఉంటుంది, దానికి మనం కరెక్ట్ వాతావరణం క్రియేట్ చేయాలి. సో చిరంజీవి గారు కూడా మంచి అట్మాస్ఫియర్ ఇచ్చారు మానికి, తను షీఈస్ సక్సెస్ఫుల్గా నిర్మాత రాణిస్తుంది. నిజమే సార్, అంటే పెద్ద పెద్దల పిల్లలంతా ఇప్పుడు ఏం చేయకుండా కూడా కాలు మీద కాలేసుకొని మంచిగా కూసుకోవచ్చు, కానీ ఏదన్నా చేయాలనే కసి వచ్చిందంటే వాళ్ళు నిజంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టే మీరు డెఫినెట్గా చేయాలి. అరే ఇంత తిఫలు పడుతురు కదా, కూసుకొని తినటంత ఉన్నది, అయినా కూడా వాళ్ళు చెమట తీస్తుండ్రు, కష్టపడు మన వంతు సాయం అన్నట్టు మీరు కూడా వచ్చి చేసిండ్రు. అంత బిర్జీలు ఉన్నా కూడా ఓ రచ్చ రచ్చ దుమ్ముల తిరిగిండ్రు, అసలు ఫొక్కీలు ఫొక్కీలు అయింది ఏఫీ అంతా. ఏంటిది ఫొక్కీలు అంటే? ఫొక్కీలు అంటే దుమ్ము లేచిపోయింది తిరిగి తిరిగి. ఫొక్కీలు అంటే తిరుగుతుంటే భూమి కదిలిపోతుంది అన్న. ఓకే ఓకే అదిరిందంటాం. ఫొక్కీలు చేసిర్రు మొత్తం తిరిగి తిరిగి. మంచిగా అనిపించింది సార్ మీరు ఎంకరేజ్మెంట్. ఈ ఫరువ్ అనేది G5లో చూస్తూనే ఉన్నారు మస్తు మంది కామెంటింగ్లు పెడుతున్నారు, అరే ఏమన్నా సూట్ అయినరా సారు, ఏమన్నా సూట్ అయినరా అంటాను అంటుంటారు. అంటే సూట్ అయ్యేటట్టు ఈయన ఈయన పేరు ఏంటిది, నాయుడు ఉన్నాడు కదా సిద్ధార్థ నాయుడు, ముందు సెలస్కెన్ చేసేటప్పుడు మీరు కథ చెప్పినాక ఇన్ని గంటల కథ తిన్నారా మీరు మొత్తం? అంత గంటల కథ వినక్కర్లేదు సత్య గారు. మనం అతను కంటెంట్ ఏంటి, క్యారెక్టరైజేషన్ ఏంటి, ఎలా వెళ్తుంది, దాని డ్రైవ్ ఎలా ఉంటుంది, ఒక అరగంట 30 గంట మ్యాక్సిమం 1 అవర్లో చెప్పేయచ్చు. మా అంటే నేను చాలా ఏళ్ళ నుంచి ఉన్నాను కాబట్టి అసలు ఒక 10 మినిట్స్లోనే అర్థమైపోద్ది కథ ఇట్లా వెళ్తుందని. సో చెప్పగానే నాకు రెగ్యులర్గా చెప్పారుగా మీరు అన్నారు పోలీసులు ఫాదర్లు చేసి బోర్ కొట్టింది, ఎవరో ఏమండి దీంట్లో క్యారెక్టర్ ఉందా అంటాడు వచ్చి, ఫాదర్ క్యారెక్టర్ ఏంటో పద అంటాను, అలాగ అలవాటు అయిపోయింది. సో ఫస్ట్ టైం అంటే చాలా రేర్గా దొరుకుతాయి ఇలాంటి క్యారెక్టర్స్, కొంచెం ఏదైనా చూపించగలం పెర్ఫార్మెన్స్ చేయగలటానికి ఏదైనా కొంచెం ఛాన్స్ ఉంది అనిపించింది. ఆ క్యారెక్టర్ కూడా కొంచెం ఒక టిపికల్ క్యారెక్టర్ ఇది నాకు నచ్చింది. అందుకని మా అందులో మా హనీ పాప సినిమా అంటే మాకు అది మంచి క్యారెక్టర్ ఇచ్చేదని నేను మా పాపకి మేము థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. మంచి క్యారెక్టర్ చూస్తే మీరు డ్రైవ్ అన్నారు కదా, అంటే ఇప్పుడు మన ఫేర్ వల్కాలంటే అవస్తున్నది ఏమైంది అది అవస్థ నరేషన్ అగస్త్యన్న అగస్త్యన్ ఇన్ను లేదా ఫోన్ పెద్ద అవస్థనే అఫను చూస్తున్నామే మత్తు వదల కానుంచి కొంచెం నీ మత్తు ఉన్నది ఊతులా మంచిగా చేసినావు ఇలా చూస్తుంటే సారు ఇట్లా ఎట్లా అనుభవం ఉందా కాలు మార్సు రీసెంట్వన్నీ నెంబర్ ప్లేట్లు అట్లా వేసుకుంటున్నాయి మంచి అనుభవం మళ్ళా చూస్తుంటే దగ్గుదమ్ము ముందే ఉందా దగ్గుదమ్ము లైక్ ఏమంటారు సార్ సత్య గారు ఏదో చెప్తుంటారు నరేష్ అస్తమా ఇప్పుడు నువ్వు ఊకే దమ్ము తీస్తుంటారు కదా ఊకే దమ్ము తీస్తుంటారు అంటే డైరెక్ట్ గారు చెప్పిరా మీకే అది వచ్చిందా నేచురల్ గా స్క్రిప్ట్ వల్ల వచ్చింది అట్లా ఫ్లో ఏముంటుంది అట్లు లైక్ ఆయాసం అనుకుంటా అది టానిక్ అటాక్ అది టానిక్ కోసం వచ్చి ప్యానిక్ కానీ ఉల్టా ఫల్టా కథలు సార్, ఒకటి చేయబోతే ఒకటి అవుతున్నది, హనుమంతు చేయబోతే కోతి అవుతున్నది. మీరు ఇప్పుడు కాంపిటీషన్లో పెద్ద పెద్ద సార్ సీనియర్ సార్తో చేస్తున్నాం ఆల్రెడీగా మన ఫర్నీత
కంచరపాలెం, మళ్ళా ఇక్కడ ఫోతరాజుతో. నేను ఎప్పుడు ఫోతరాజే అంట, బక్క ఫోతరాజు అన్నట్టు. ఫోతరాజు అంటే నాలాగా కుదమట్టంగా ఉండాలి, కానీ పెద్ద పేరు పెట్టుకొని బక్కగా ఉన్నది. అందుకేనేమో బక్కగా ఉండుట్లో ఏమవుతున్నది అంటే కాలు నడిపించుట్లో ఈజీగా ఉంటుంది కదా, నీ నడిపే బండి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. ఎక్కువ తక్కువ పోటీలు పడతావు కదా నువ్వు కూడా, కాలర పోటీలకు పోతావు కదా. దాన్ని ఫార్ములా అంటారా, మేము మందు గోళీలు వేసుకుంటాం చూడు, అందులోనే ఉంటుంది ఫార్ములా, వేరే దాంట్లో లేదు. మెడికల్కే ఫార్ములా అంటాం, మిగతాదంతా కాలరని కూడా ఫార్ములా అంటారా, అంటే అందులో మందు గోళీలు వేస్తారా ఏంది? పెట్రోల్ అనే మందు వేసి. థ్యాంక్ యూ సార్. అంటే హల్కా ఉంటుంది కదా సార్, అందుకే బండి స్పీడ్గా పోతుంటే ఏం కాదన్నట్టు. ఇలా ఉంటారు, నివేదిలా ఉంటారు డ్రైవర్స్ అందరూ కూడా, రేస్ డ్రైవర్స్ అందరూ చాలా స్లిమ్గా ఉంటారు, ఇలా దూరు పట్టాలి. అవును, కరెక్టే, అందులో ఉన్నరా లేరా అన్నట్టు ఉండాలి. ఒక హెల్మెటే కనిపిస్తుంది, కాళ్ళు టైలర్ మీద ఉంటాయి ఆడ. ఎట్లా అనిపిస్తున్నది ఈ డ్రైవింగ్? ఇన్ని గంటల సిరీస్ చేసినావు కదా, ఒక దిక్కేమో అన్ని భాషలలో చేస్తున్నావు, ఆల్రెడీగా పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నావు, మళ్ళీ జనాలకు దగ్గర ఉందామంటానా ఇట్లా? అవును కాదన్నట్టు చెప్తున్నావు ఇట్లా ఇట్లా అడిగిన క్వశ్చన్ అంతే కదా. కొంచెం ముచ్చట పెట్టాలి, ఏమనుకుంటారు? ఇప్పుడు ఇంత మంచి హీరోయిన్ ఫరువు కాదు, కొంచెం ఊతు కరువులో ఉంటారు మాట్లాడదు అంటే ఎంటర్టైన్మెంట్ కోసం అంటున్నాను నేను టూ అనుకోకుండా. పెద్ద మనుషుల ముందర మాట్లాడేటివి కావు ఇది, జర మీరు వేరే ఆలోచన చేయండి సార్, ఎందుకంటే మీకేం వినపడలేదు. చెప్పు పోతరాజు, ఊతు కోసం మాట్లాడు, ఎప్పుడు అప్పుడు ఎయిర్వేషన్ ఇస్తుండాలి. మీరు క్వశ్చన్ ఏంటి మళ్ళీ అడగండి సార్. కథం, నేను బిత్తిరి నువ్వు గజబిత్తిరి, ఇంత సన్నగా ఉండడానికి కారణం ఏంటిది అంట? జస్ట్ డైరెక్ట్ వర్కౌట్ అండి, పిలాటిస్. పిలాటిస్ వర్కౌట్, పిలాటిస్ నాకు ట్రాన్స్లేషన్ కావాల్సింది. ఏంటి ఫార్ములా అంటున్నది? ఫిలేట్స్, ప్లేట్లెట్స్ దెబ్బతిన్నాయా? కొంచెం కంట్రోల్డ్గా తినాలి. మనం మూడోసారా, ఇది నాలుగోసారా కలుసు, అందుకే ఎక్కువ మాట్లాడతలేదు. ఇట్లా 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 ఇక నువ్వు ఎక్కువ మాట్లాడలేదు అనుకో, బుజ్జి దగ్గరకు పోతా నేను. అవునరా ఫర్నీత, మంచిగా బజ్జీలే కుట్టు, మిరపకాయ బజ్జీ లెక్క, ఎండిపోయిన మిరపకాయ లెక్క అయినా మంచిదే కదన్నా. ఇబ్బంది పెట్టిందా డైరెక్ట్? యాక్చువల్లీ ఈ రోల్ కోసం లావ్ అవ్వమన్నారు, ఎందుకంటే మీరు చూసారు కదా అది ట్రైలర్. కదా మాట్లాడుతున్నా అంటే అమ్మాయిని చూసి ఎవరు అనుమానించకూడదు అన్నమాట. అన్నా స్పాయిలర్ 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 ఇచ్చేస్తున్నారు. ఏం కాదు గిట్లనే ఫ్లేవర్ ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వదు. అదే అందుకని అంటే ఒక హోమ్లీ అమ్మాయి, మన ఇంటి పక్కన ఉండే అమ్మాయిలు పుష్టిగా బొద్దుగా ఉంటారు కదా తెలుగు అమ్మాయిలు అంటే, సో అలానే ఉండాలని చెప్పి కొంచెం వెయిట్ పుట్ ఆన్ చేయమని చెప్పారు. కొంచెం లావ్ అవ్వాలి. నీకు తగ్గట్టు నీ మొగడు కూడా అనలా, అంటే ఇంకా కాలేదు కానీ మొగడు కూడా ఒట్టిగా రగ్గడిగా మాట్లాడుడు, ఇష్టం వచ్చినట్టు తిట్టుడు. అంటే ఆడిషన్లో కూడా తిట్టుమన్నారా? ఆడిషన్ నాకు యాక్చువల్లీ వేరే సీన్ అయింది, బట్ సీన్స్ అవి చదువుకున్నప్పుడు తను ఫస్ట్ టైం కలిసాను, అప్పుడే అన్నాడు అనమాట మీ ఇద్దరి మధ్యలో ప్రేమ ఎలా ఉండాలంటే కొట్టుకొని తిట్టుకొని ఉంటారు కదా అలాంటి టైప్ ఆఫ్ ప్రేమ, ఓ లవ్వీ డవ్వీగా ఉండి అలా ఉండదు, మీ ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉండాలి అని చెప్పాడు. సో ఫస్ట్ టైం స్క్రిప్ట్ రీడ్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయింది, అప్పుడే ఆయన వచ్చారు, ఆయన పరిచయం లేదు నాకు, ఫస్ట్ టైమే తిట్టామంటే కొంచెం ఇబ్బంది అనిపించింది. బట్ ఆ స్క్రిప్ట్లోని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకున్న తర్వాత ఇలానే బిహేవ్ చేయాలి అతనితో అని అర్థమైంది. సో కానీ మంచిగా అనిపించింది, ఎవరు వచ్చినా చాలు కానీ ఇసువంటి ఆమె ఫిన్లం లెక్క రావద్దు అనిపించింది. అంత ఆజాత్ ఆజాత్ లెక్క, నువ్వు అంటే గయ 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 ఒల్రుడు, మళ్ళా నువ్వు ఎక్కువసేపు ఉన్నావు అనుకో నువ్వు టూ అంటుంది, అర్థం లేదు ఆగం లేదు టూ. ఏం కాదా ఇట్లా మాట్లాడితే ఏమైతుంది అన్న? అందరూ అంటే మగవాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారు ఆడవాళ్ళు మాట్లాడారు? లగ్గమైందా? లగ్గమైంది
అయితే ఎవరు అడిగటం లేదు. అయితేనే కొంచెం అయినా కూడా ఏం కాదు, అయినా కూడా ఏమైంది ఇప్పుడు ఆల్రెడీగా మనము 18 ఫ్లెష్ చేస్తాం కదా సార్, ఇది 18 ఫ్లెష్ గుర్తు అది ఒక అడ్వాంటేజ్ ఓటీటీలో, రియల్ లైఫ్లో ఉన్నట్టుగా చేయొచ్చు, కుదురుతుంది. అంటే వీళ్ళకంటే పర్లే పిల్లలకి, నేను చూసుకోవాలి, జాగ్రత్త పడాలి, మేము కూడా అలా మాట్లాడకూడదు, ఎవరు ఇంతకాలం బాగానే ఉన్నాం, ఓటీటీకి వెళ్ళి ఎలా తగలడ్డం అనుకుంటా, అక్కడ వరకు జాగ్రత్త పడి గట్టిగా కాకుండా కొంచెం యాక్షన్ గట్టిగా ఉంటుంది, కానీ మా భాష మాత్రం మళ్ళీ తగ్గించి మాట్లాడతాం, కొంచెం టూ అని రాకుండా వేరే విధవా పనికి మళ్ళీ సన్నాజ రాస్కర్ ఇట్లాంటివి కొడితే మేనేజ్ చేస్తాం. లేదా టూలు చాలా పడిపోతాయి, నాకు చాలా టూల్ ఉన్నది ఇంట్లో, అవన్నీ తీసి మామూలుగా. ఇప్పుడు ఫరువు అనగానే యాదికి వస్తుంది, ఇప్పుడు పిల్లలు కదా సార్, మనం ఆల్రెడీ ఫరువు పెంచుకున్నాం బాగానే కొంతవరకు, ఇప్పుడు ఈ పిల్లలు ఈ అవస్థ ఉన్నాడు కదా నరేష్, అయితే నీ ఫరువు నిలబెట్టాలంటని మీ ఇంట్లో అంటుంటారా, అరే ఏం చేస్తున్నారా నువ్వు, దాటకరగమ్మ అంటే యాటకర అయినవేంద్రా, ఏమవుతారా మన ఫరువు అంటారా? లేదు, మా ఇంట్లో ఎప్పుడు అన్నా అనలేదు, ఎందుకంటే తెలియకుండా రూట్స్ మా తాతగారు కమ్యూనిస్ట్ లీడర్ అనమాట కృష్ణా డిస్ట్రిక్ట్లో అప్పట్లో. సో ఆయన బుర్ర కథలు జమ్మి కథలు ఇవన్నీ ఉండేవి కదా, వాటి అంతా డైరెక్ట్ చేసేవాడు. నీకు ఇది రాదురా, నువ్వు ఇది మేకప్ చేయలేవురా అంటే ఆయన ఓన్గా మేకప్ క్రియేట్ చేసి స్టేజ్ తెరలు తయారు చేసి అలా ఉండేవాడు అనమాట. దాని తర్వాత ఆయన బల్లార్ జైలుకి వెళ్ళారు ఒక 2 ఇయర్స్ ఆయన పట్టుకున్నారు. సో ఇదంతా అయింది. దాని తర్వాత మా ఫాదర్ కూడా 97లో దూరదర్శన్లో సెకండ్ హీరోగా ఏదో సీరియల్ చేశారు, ఇట్స్ నాట్ ఎ ఫేమస్ వన్, ఇంకా అట్లా అది తెలియకుండా వచ్చేసింది. అండ్ నేను యాక్టింగ్లోకి వెళ్ళినట్టు డాడీకి తెలియదు అనమాట. నా కెరీర్లో ఫస్ట్ ప్రాజెక్ట్ Z5తోనే అనమాట, అప్పుడు టీవీ చేసేవాడిని టీవీలో. అప్పుడు డాడీ టీవీలో చూసి నాకు ఫోన్ చేశాడు, ఈ అబ్బాయి ఎవరో నీలాగే ఉన్నారా అంటే, అప్పుడు కాలేజ్ అప్పుడు నేను బీటెక్ అనమాట. సో బీటెక్ అయితే కాల్ చేశాడు డాడీ, అది నేనే అంటే మరి చెప్పలేదేంట్రా అంటే, ఏమో చేసాను డాడీ ఇంకా అన్నా, సరే సరే జారుతా అని అన్నారు అంతే, దట్స్ ఇట్. తాత నుంచి అరసత్వం వచ్చింది కదా, మరి ఆ కథలు వస్తాయా ఏమన్నా? ఏది సార్ కథలు తాత చెప్పిన? లేదు సార్, అంతా యునిక్ ఏం కాదు, అందంగా ఉంటది ఇప్పుడు వాడితే కొంచెం. అరే వైఫ్ కూడా ఉందా అన్నట్టు? ఎందుకంటే నేను తాతయ్య, నాకు స్టోరీ ఏంటంటే డాడీ వాళ్ళు చెప్పడం ఇలాగే, నేను పుట్టే టైంకి ఆయన చనిపోయారు. యాక్చువల్గా నేను పుట్టకముందు ఆయన చనిపోయారు. ఓ జననాట్య మండలి, ప్రజానాట్య మండలి, అవి ఎట్లుంటాయి అంటే చాలా ఫోగర్ఫుల్ సార్ అవి. ఆ పాటలు వింటుంటే ఆ డఫ్ఫు సఫ్ఫుడికే వస్తారు. ఇప్పుడు 70 ఇట్లా స్క్రీన్ వేసి పెద్ద ప్రొజెక్టర్లు పెట్టి లేవు, ఒట్టిగా కన 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 నిఫ్ల దండోర లెక్కనేగా ఇట్లా ఎక్కువ కులం అంటివా, దోసుక తింటున్నదరా నీ ఎక్కువ ఏమిటి, బంగ్లా మీది బరాదొరా, ఎండల్ల బండరాళ్ళు భూనాది నింపినోళ్ళం, మా రత్కమంతా ఒడిసి మీ బంగ్లకు రంగేస్తే కొత్తింటిలోన మీ అక్కు కొన వాకిలి మాకు దిక్కు, మేమంటని వస్తువు దోసుక తింటున్నదొరా, నీ ఇంటిలో ఉన్నదా బంగ్లా మీది బడాదొరా అంటే సామాన్లన్నీ ముట్టుకొని అట్లా పెడితే దావత అయినాడు అన్ని ఇంట్లోకి రానియాడు అని బెడ్రూమ్తో సహా ఈడే మోసుకొచ్చి పెట్టాలి అంటే. ఎఫ్ఈఎన్ఎంలో నేను కూడా కొన్ని వృద్ధులు ఫన్ చేసిన సార్, ప్రజానాట్య మండలిలో అవి ప్రజా గొంతుకలు ఎట్లుంటాయంటే చాలా ఫోగర్ఫుల్ సార్. అది నారాయణమూర్తి సార్ లాంటి వాళ్ళు, గద్దర్ లాంటి వాళ్ళు, నిన్న మొన్న కూడా గద్దర్ సార్ ఫాట్ వింటే అమ్మ ఎటుకెళ్ళని లేచి ఇలా పడతాయి. మీ మాటలు కూడా ఒక్కోసారి అట్లనే గన్ను లెక్కనే ఉంటాయి. పుస్తకాలు ఎక్కువ చదువుతున్నా సార్? మరి రీజనబుల్ చదువుతాను. ఏమో కారల్ మార్క్స్ అంటాని, లెనిన్ కాటన్ అంటాని సార్? నాకు ఇష్టం వాళ్ళందరూ. కారల్ మార్క్స్ అంటే నాకు మెయిన్ లెనిన్ గారు చాలా ఇష్టం. లెనిన్ అంటే సో మెనీ, లింకన్, వీళ్ళందరూ గ్రేట్ లీడర్స్ కదా. వాళ్ళ గురించి ఎంతో కొంత చదువుకొని ఉంటాం చిన్నప్పుడు, సోషల్ స్టడీస్, హిస్టరీ చదివాము, సెకండ్ వరల్డ్ వారు, ఫస్ట్ వరల్డ్ వారు, ఇంటర్నేషనల్ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, రాష్ట్ర చరిత్ర అన్నీ చదువుకునే వాళ్ళం కదా. డెఫినెట్ కొంచెం ఉంటుంది లోపల. సబ్జెక్ట్ ఉన్న వాళ్ళతో జర వాదించారు ఎవరు, అమ్మ ఆయన కన్ను తెలుసులే ఎందుకు వచ్చినా.
అంత వైడ్ నాలెడ్జ్ లేకపోవచ్చు కదా సత్య గారు. ఎంతో కొంత అయితే జాక్ ఆఫ్ ఆల్ అంటారు చూసారా, అన్నిటిని కొంచెం కొంచెం టచ్ ఉంటుంది. ఇప్పుడు ఫర్వ అంటే ఊతు కాదు అనిపించదు కదా సార్, ఊతు యూత్. ఇప్పుడు ఫర్వ గురించి అంటే ఆలోచన చేయరు కదా యూత్కి. యాక్చువల్గా యూత్ ఇప్పుడున్న యూత్ కరెక్ట్, పరువు అనేది కరెక్ట్ కాదు. మోస్ట్ యూజ్లెస్ వర్డ్ పరువు అనేది. ఆ పరువు అనే పేరు మీద ఎన్ని దారుణాలు జరుగుతున్నాయో తెలుస్తుంది మాకు. సో ఇట్స్ ఓన్లీ ఇందాక ఇల్యూజన్ అది. పరువు అనేది పరువు ప్రతిష్ట, మనమేంటి, మన కుటుంబం ఏంటి, ఇంటి ముందు ఎక్కడో మన పసినిమాలు కూడా చూపిస్తారు, ఓ గన్ను పెట్టుంటాడు ఒక చోట, ఓ పెద్ద పులి, అది కూతురు ప్రేమించే ఎవరు ప్రేమించానంటే చీ నువ్వు ఇంట్లో నుంచి గెట్ అప్, నేను ఆస్తిలో చిల్లి ఇవ్వకూడదు ఒక ఇలాంటివి ఉండేవి అవన్నీ చూసి చూస్తున్నావు. బట్ రియల్ లైఫ్లో చాలామంది చూశాను సత్య గారు, చాలామంది ఈ పరువు హత్యలు ఉంటాం కదా, ఎంతోమంది ఆడపిల్లలు మగపిల్లలు బలైపోయారంటే. రీసెంట్ కూడా ఒక సంఘటనని అమ్మ దుర్మార్గం, నీ కూతురో నీ కొడుకో నీకు నచ్చని పని చేశారో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారో, నచ్చకపోతే మాట్లాడటం మానేసాయి. కానీ వాళ్ళని చంపేసే హక్కు ఒక తండ్రిగా కానీ లేకపోతే అవతల బిడ్డను చంపేసే హక్కు మనకు లేదు కదా. లీవ్ దెమ్ దసర్ లెట్ దెమ్ గో టు హెల్ అనుకున్నాను అనుకోవాలి తప్ప చంపేయకూడదు. అలాంటి పరువు హత్యలు ఎన్ని న్యూస్లు ఎన్ని బయటకు రావట్లేదు, మనకు బయటకు వచ్చే తక్కువే, బయటకు రానే చాలా ఎక్కువ ఉంటాయి. ఎన్ని చూసి చూసి ఇల్యూజన్, ఆ ఇల్యూజన్లో బతికే వాళ్ళకి అదే పరువు అంటారు కదా, మనం పరువు ఏమైపోద్ది అని. ఆ పరువు అనే మాట ఎంతమంది పడతారు తెలుసా, ఓ కేవలం పెద్ద పెద్ద అంబానీలు వీళ్ళు పెద్ద కోటీసులు కాదు, కామన్ మ్యాన్ కూడా పడతారు, అది మన పరువు ఏమైపోద్దురు అంటారు. మీరు అన్నారు కదా నలుగురు ఆ చుట్టూ చేరుతారు, అది ఎవరో తెలియదు. సచ్చినాడు వచ్చి మోసటోలు గారు ఆ నలుగురు అన్న ఇటు అయిపోయింది అంటే అంటారు, నేను బాగానే ఉంటాడు. అవును ఏమైపోయింది అన్న, మన పరువు పోయింది అంటే ఫస్ట్ ఆడంటాడు, అవును కదా అంటాడు వీడు. అక్కడి నుంచి అలా లాఫ్ లేరేపోయిపోయి అది ట్యూనింగ్ చేసేట్లనే ఆగమవుతుంది. అంతే ఎక్కువ మంది కోసం బతుకుడే అవుతున్నది, మన కోసం మనం బతికితే ఆ ఇష్యూ కాదు, అది పెద్ద పరువు కాదు, చాలా ఈజీగా ఉంటుంది. జనం కోసం వాళ్ళని సాటిస్ఫై చేయాలి, మన ఊర్లో మన గురించి ఏమనుకుంటారు. ఈ పిచ్చ ఆలోచనలతో బయటపడిపోతే పాపం చిన్నపిల్లలు బలైపోతారు. ఇట్లా అంటే మీరు ఇట్లా చెప్తున్నారని కాదు సార్, మీ పెంపకం తీరు కూడా మీరు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చారు, హ్యాపీగా ఉన్నారు పిల్లలు. ఇవ్వాలి కదండి, వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళు 18 వన్స్ దే మెచ్యూర్డ్ ఇట్ ఈస్ దేర్ వరల్డ్ టు పర్సూ, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు లీడ్ చేయాలి కదా. ఓన్లీ వీ కెన్ సపోర్ట్ వెనకాల వాళ్ళకి ఏదైనా ఇష్యూ అయితే సపోర్ట్ చేయాలి తప్ప, అదర్వైజ్ ఇప్పుడు వీళ్ళందరూ ఇంత కష్టపడి వస్తున్నారు. ఏ తల్లిదండ్రులు పుట్టారో, ఎక్కడి నుంచి వచ్చారో, అమ్మాయి కేరళనో, కేరళ అనేది చెన్నై, చెన్నై ఆ పాప ఎక్కడి నుంచో, వైజాగ్ ఈ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళందరూ మరి ఎంత కష్టపడి పనిచేస్తారు. ఇంకా వాళ్ళకి ఫ్రీడమ్ లేకపోతే ఎట్లాగా,